नेल्लूर जिल्ला रावूर पट्टणानिकि चेंदिन रमणम्म 1996 లో తన తండ్రి గంగయ్య కొంత భూమిని కొని ఆమెకి ఇవ్వడం జరిగింది. తన పేరు మీద ఉన్న భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్టు చూపుతుందని అధికారులు చెప్పడంతో ఆవేదనకు గురైంది. దీంతో ఆమె తన పేరు మీద పట్ట ఇప్పించాలని తహసీల్దార్ మధుసూదన్ రావుకు వినతిపత్రం అందించారు. అనంతరం నల్లగట్ల వెంకటయ్య మాట్లాడుతూ పేరు మార్పుపై వికరాంగురాలైన రమణమ్మ సంవత్సరం నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. ముఖం సుబ్రహ్మయ్య, నల్లగట్ల ఎంగటయ్య, నల్లగట్ల ముసలయ్య, అమ్మాయి మావని కాబట్టి వన్ బి అడంగులు కూడా వస్తుంది. ఈస్ట్ ఆఫీసులో ఈసీ కట్టి స్టాప్ తీసుకున్నా అది ఉంది కాబట్టి మాకు ఆ ప్రభుత్వ పనులని మార్చి ఇవ్వమంటే అది వీలు కావలేదు, చీటు లేదు సార్, మాకు దయచేసి మాకు చేయాలి. ఆయన మనసులో పడిపోయింది, అమ్మాయి తిరగలేకుంది కాబట్టి మేము పనులే పెట్టుకొని ఆమె సిట్లు మేము తిరగలేకున్నాము. సంవత్సరం నుంచి ఎంఆర్ఎఫ్ సిట్లు తిరగకుండా 84లో మా తాత మా మరదల తాతకు ఉన్నది, వాళ్ళ నాయన అమ్మాయికి రాయించాడు.